ఎన్నికల ముందు 3 సంవత్సరాలు ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి ఇచ్చిన వాగ్దానాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయం సాధించిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ హోమ్ కాలనీలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ఆర్ఎండ్బి ప్రధాన రోడ్డుపై వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఆనందంతో మున్సిపాలిటీ సైతం 4 రోడ్ల కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుమోహన్, మున్సిపాలిటీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నిర్వహించారని, ఆ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారని, పాదయాత్రలో రైతులకు సైతం సామాజిక వర్గాల కులాల అందరినీ ఆదుకుంటారని హామీలు వాగ్దానాలు చేశారని వారన్నారు. అదేవిధంగా అప్పట్లో ప్రజలకు చెప్పిన హామీలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలోనే హామీలన్నీ నెరవేర్చారని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, గానుగుపేట శ్రీనివాసులు, మౌలాలి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దాదాపు జగనన్న ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం తర్వాత ఈరోజు మేము పురవీధిలోకి వచ్చి జగనన్న పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు మేము ఈ పండుగ జరుపుకోవడం మా వైఎస్ఆర్ సిపి అన్ని వార్డులకు సంబంధించిన అలాగే మన రూరల్ సంబంధించిన నాయకులందరూ ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొని ఈ విధంగా మేము సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరొక విషయం చెప్తున్నా, మేము రొమ్ము విడుచుకొని ఉన్న ధైర్యంతో చెప్తున్నాం, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మా ప్రియతమ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డిన మా ముఖ్యమంత్రి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు ప్రవీధుల్లో తిరుగుతూ మేము మా అభిమతాన్ని ఆయనకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ప్రతి రోజుల్లో భాగంగా ఈరోజు 2 రోజు 3 రోజు కార్యక్రమాలు ఇక్కడ నడుపుతా ఉన్నాం. మరికొన్ని కార్యక్రమాలు కూడా నియోజకవర్గ స్థాయిలో మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుతాం. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు అన్న జగన్మోహన్ రెడ్డి అన్న మేలు చేసిన అందరికీ మా అభివాదము, ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి జగనన్నను మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభినందించడానికి ఒక్కసారి నాతో గొంతు కలిపి జై జగన్ జై జగన్. ముఖ్యమంత్రి మన కడప జిల్లా వాసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 నెలల పాలన అనంతరం ప్రజలకు చేసిన సేవలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, సాగునీరు తాగునీరు విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పాదయాత్రలో చెప్పిన హామీల ప్రకారం అన్నీ దాదాపుగా 90% పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొల్పి ప్రజల్లోకి ఏవైతే మనం సంక్షేమ పథకాలు కానీ, ఇంకా సాగునీటి విషయాలు కానీ, రైతులకు కానీ ఇవన్నీ ఇచ్చి ఉన్నాము. ఎవరికైనా ఇంకా రానటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఉంటే ఈరోజు మేము ఒక పాంప్లెయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పాంప్లెయింట్ కొట్టించి దాంట్లో క్రమబద్ధీకరణగా చేసి పెట్టి అవన్నీ చదువుకొని అర్హులైన నిర్పేదలు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఒక 10 రోజుల పాటు ఈ పండగ కార్యక్రమాలన్నీ వీధి వీధికి వాడవాడకు తిరిగి వాళ్ళందరినీ అడిగి ఇంకా ఎవరైనా రానోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మనం సాయం చేస్తామనేటువంటి ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ముఖ్య కారణం. అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని సిద్ధవటం రోడ్డు నుంచి బద్వేలు మున్సిపాలిటీలో దాదాపు సెంటర్లో 4 రోడ్లు అన్నీ తిరిగి ఇక్కడ దీనికి ముగింపు కార్యక్రమం కలుగుతున్నాం. ఇట్లే ఈ 10 రోజుల పాటు మేము కంటిన్యూగా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై జగన్ జై జగన్ జగన్.